ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి ఉదంతంలో ఇప్పటిదాకా మీడియా గేమ్ నడుస్తున్నది, పోలీసుల వైపు నుండి ప్రెజర్ చేస్తున్నారు, కానీ సరైనటువంటి ఆధారం లభించలేదు. ఇప్పుడు నందిగం సురేష్ ఇంటరాగేషన్ తర్వాత సరైన ఆధారం లభ్యమయ్యేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే అకస్మాత్తుగా నందిగం సురేష్ అక్కడ కస్టడీలోనే ఉండగానే అతని ఇంటికి వెళ్ళి సెర్చ్ వారెంట్లతో సోదాలు చేశారు, వాళ్ళ తండ్రి ఇల్లు, సోదరుడిల్లు కూడా. ఎందుకు అంటే అప్పట్లో అతను వాడినటువంటి ఫోను వాళ్ళ సోదరుడికి ఇచ్చాడు, వేరే ఫోన్ వాడుతున్నాడు నందిగం సురేష్. ఆ ఫోన్ డేటా వెరిఫై చేస్తే ఆ రోజున అరెస్ట్ చే ఆ ప్రాంతంలో ఉన్నట్టు, దాడి దగ్గర తను ఉన్నట్టు తేలుతుంది. అలాగే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటూ ఆ టైంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉందంటే వెళ్ళానని చెప్పాడా లేకపోతే ఇంకోటి ఏం చెప్పాడా అన్నటువంటిది తేలుతుంది. ఓవరాల్గా నందిగం సురేష్ సెల్ ఫోన్ కోసం ప్రస్తుతం వెతుకుతున్నారు. వాళ్ళ సోదరుడు వాళ్ళ తండ్రి దగ్గరన ఈ వెతుకులాట అన్నటువంటిది జరుగుతుంది. నిన్నటికైతే దొరకలేదు, సీరియస్గా అక్కడే ఎఫర్ట్ పెడుతున్నారు.